ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో చిన్న ముషిరివాడ అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న మహిళల ఆధ్వర్యంలో ఈ నెల 7న పెందుర్తిలో భారీ ఎత్తున మహిళలతో ర్యాలీ నిర్వహిస్తున్నామని సంఘం నాయకురాలు ఇందిరా తెలియజేశారు. చిన్న ముషిరివాడలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో మహిళలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ మూల చూసినా ప్రతిరోజు మహిళలపై హింసా దాడులు పెరిగిపోతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ ర్యాలీ సందర్భంగా మహిళా సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని ఇందిరా తెలియజేశారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు ఎరుకుల అమ్మ గీత, రూప, పద్మ, తులసి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం పిలుపునిస్తున్నామండి. ఈ రోజు 7వ తేదీన మేము ఇక్కడ పెందుర్తిలో ర్యాలీ జరుపుతున్నాం. 8వ తేదీన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సదస్సు ఏర్పాటు చేశాం. ఈ విధంగా మహిళలకి జరుగుతున్న అన్యాయాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మార్చి 8 అంటే న్యూయార్క్ దేశంలో కార్ల చేస్తున్నాము. 7వ తేదీన పెందుర్తి MDO ఆఫీస్ దగ్గర నుంచి పెందుర్తి ఊరు వరకు ఉన్న సెంటర్ వరకు ఉన్న మేము ర్యాలీ బహిరంగ సభ జరుపుకుంటున్నాము. దాన్ని జయప్రదం చేయాలని ఈ రోజు పేపర్ ప్రకటన మీ ప్రెస్ మిత్రుల వాళ్ళందరికీ, మిగతా ప్రజలందరికీ, మిగతా కామ్రేడ్స్, మిగతా మహిళలకు అందరికీ ఆహ్వానిస్తూ మేము ఈ పిలుపుని మీకు తెలియజేయడం అయింది. పోరాట దినం మార్చి 8 చాలా ఎంత పెద్ద ఎత్తున మేము చేయాలని పిలుపునిస్తున్నాము. ప్రజలందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా ఎన్నో హత్యలు, అత్యాచారాలు ఆడవాళ్ళ మీద జరిగినా ఎక్కడ న్యాయం జరగలేని పరిస్థితిలోనైతే ఉంది ప్రభుత్వ విధానాలు. ఇప్పుడు నిర్భయ కేసు ఉందంటే ఇప్పుడు చాలా ఎన్నిసార్లు నెట్టించుకొస్తున్నారు. డబ్బున్నోడికి మాత్రమే, పెద్దవాళ్ళకు మాత్రమే న్యాయం జరిగే పద్ధతిలోని వ్యవహారం చేస్తున్నారు గవర్నమెంట్ అనేది. 7వ తారీఖున 8వ తారీఖున చేయబోయే కార్యక్రమాలకి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అణచివేతలకు వ్యతిరేకంగా, అలాగే సమాజంలో స్త్రీకున్న సమానత్వానికై మేము అనేక విధాలుగా అనేక సమస్యలపై POWగా ఇక్కడ పనిచేస్తున్నాం. ఎన్నో సమస్యల మీద మేము అన్నింటినీ నెట్టుకొని వస్తున్నాం. అలాగే ఇప్పుడు CA, NRP, NCR వ్యతిరేకంగా కూడా మేము దానిపై కూడా చర్యలు తీసుకోవాలని, అలా ఇప్పుడు ఈ రోజు దీనిపై కాదు ముస్లిం